వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ రేవతి. ప్రెసెంట్లీ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ 3D యానిమేషన్ అండ్ డిస్క్రైబింగ్ అబౌట్ ఫర్టిలైజేషన్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి వీడియోలో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ యూట్రస్ అనేటువంటి పార్ట్ చూపిస్తున్నాం కదా. సో నెక్స్ట్ ఈ రెడ్ కలర్లో లైనింగ్ అని చూపిస్తున్నాం కదా, అది యూట్రైన్ లైనింగ్ అన్నమాట. రెడ్ కలర్ది లోపలిది కంప్లీట్గా లోపల లైనింగ్ అంతా కూడా బ్లడ్ రూపకంగా కింద డ్రాప్స్ లాగా పడిపోతుంది. చూసారా, వెజైనా అంటున్నాం. వెజైనా ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది బ్లీడింగ్ టైంలో. అంటే ప్రతి మంత్ మెనిస్ట్రల్ సైకిల్ అనేటువంటిది కొంతమందికి 28 డేస్, కొంతమందికి 30 డేస్ ఉంటుంది. సో అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు, 26 to 28, 30 డేస్ కూడా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఓవమ్ అనేటువంటిది 14 డేస్కి మనకి రిలీజ్ అవుతుందో, అప్పుడు ఫలదీకరణం జరగకపోయినట్లయితే ఇట్లా యూట్రైన్ లైనింగ్ నుండి బ్లీడింగ్ అనేటువంటిది వెజైనా ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది ఎగ్ అనమాట, బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎగ్. ఈ ఎగ్ అనేటువంటిది అండాశయం, ఇది వైట్ కలర్లో కనిపిస్తుంది, ఇది మీకు అండాశయం అంటాం అనమాట. ఈ లిగమెంట్ ద్వారా అతుక్కొని ఉంది, ఓవరీస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఓవరీస్ నుండి పైన ఉండేటివి ట్యూబ్స్ అనమాట, అవి ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. ప్రతి నెల 14 నెల మొదలైనప్పటి నుండి 14వ రోజు మీకు ఓవ్యులేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, అంటే అండం విడుదల అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పుడు బాడీ లోపల చేంజెస్ కూడా, హార్మోన్ చేంజెస్ కూడా కనిపిస్తాయి, బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఓవమ్ అనేటువంటిది గర్భాశయంని చేరుతుందో అక్కడ ఫలదీకరణం అనేటువంటిది జరగకపోతే, అంటే స్పెర్మ్ వెజైనా ద్వారా వచ్చి ఫలదీకరణం అనేటువంటిది జరిగితే పిండం ఏర్పడుతుంది. ఇన్ కేస్ కాపులేషన్ అనేటువంటి జరగకపోతే ఓవులేషన్ అనేది అది 24 అవర్స్ మాత్రమే బతికి, తర్వాత ఈ 28 డేస్ రీచ్ అయ్యేసరికి అది కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో చూస్తాము. ఇందులో స్పర్మ్స్, కొన్ని మిలియన్స్ ఆఫ్ ద స్పర్మ్స్ అనేటువంటివి ఇందులో కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అన్నమాట. ఇవన్నీ ఈ స్పర్మ్స్ని ఎప్పుడైతే యూట్రస్కి చేరుతాయో అప్పుడు ఎప్పుడైతే ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా వెళ్ళి అండము తీసుకున్నటువంటి అండము ఈ ట్యూబ్ లోపల ఫలదీకరణం అనేటువంటిది జరుగుతుంది. ఎట్లా, వెజైనా ద్వారా వెళ్ళి కాపులేషన్ టైంలో ఈ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్లో అన్నీ కూడా ఓన్లీ ఒకే అండం విడుదలవుతుంది, ఆ అండంకి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేటువంటివి లోపలికి వెళ్తున్నాయి. చూస్తారు కదా, దానికి హెడ్, ఈ పైనది హెడ్, ఇది టెయిల్ ఊపుతూ వెళ్తుంది కదా, అది టెయిల్ అన్నమాట. ఈ హెడ్ ముందట ఎక్రోజోమ్ ఉంటుందన్నమాట. ఈ ఎక్రోజోమ్ ద్వారా అది అండంలోకి చొచ్చుకుపోవడానికి ఈజీగా యూజ్ అవుతుంది. సో అండంలోకి ఎప్పుడైతే ఒక స్పర్మ్ ఒక అండంలోకి మాత్రమే చొచ్చుకుపోగలుగుతుంది. సో ఇవిధ అండాన్ని రీచ్ అయింది, అండాన్ని రీచ్ అయిన తర్వాత అప్పుడు ఆ ఫలదీకరణం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పుడు హెడ్ మాత్రం లోపలికి వెళ్తుంది, తోక భాగం అనేటువంటిది విడిపోతుంది అన్నమాట. సో మిగిలిన స్పర్మ్స్ ఏం కావాలి, మిగిలిన స్పర్మ్స్ అన్నీ కూడా డెడ్ అయిపోతాయి. ఓన్లీ ఈ ఒక్క స్పర్మ్ మాత్రమే శుక్రకణం అంటారు కదా, అది స్పర్మ్. సో రీచ్ అయిన తర్వాత ఫలదీకరణం అనేటువంటిది జరుగుతుంది. ఫలదీకరణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుండి దాని లోపల క్రోమోజోమ్స్ అనేటువంటివి ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేటువంటివి జరుగుతుంది. మనకి ఎక్స్ క్రోమోజోమ్స్, XY క్రోమోజోమ్స్ అనేటువంటివి ఉంటాయి, వినే ఉంటారు. సో ఎక్స్ అనేటువంటి ఇప్పుడు అంటే శుక్రకణంలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్ అనే ఫీమేల్ అండంలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్ రెండూ కలిసినట్లయితే ఫీమేల్ ఫీటస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇన్ కేస్ మామూలుగా శుక్రకణంలో ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ ఉంటుంది, అండంలో XX క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ శుక్రకణంలో ఉన్నటువంటి వై క్రోమోజోము అండంలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్తో కలిసి XY క్రోమోజోమ్ అనేటువంటిది ఏర్పరిచింది అనుకోండి, మనకి XY క్రోమోజోమ్తోని మేల్ ఫీటస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్రోమోజోమ్ల ఎక్స్చేంజ్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, ప్లస్ పిండం అనేటువంటిది అంటే ఎంబ్రియో ఫార్మేషన్ అనేటువంటిది
ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఒకసారి మనం చూపిస్తున్నాము. చూడండి, ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఈజీగా, ఎందుకంటే ఇది 3D యానిమేషన్లో మనం తీసుకున్నాం కాబట్టి ఈజీగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో అండం అనేటువంటిది ఎక్రోజోమ్, శుక్రకణంలో ఉన్న ఎక్రోజోమ్ ద్వారా రెండు కలిసిపోయి క్రోమోజోమల్ ఎక్స్చేంజ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో క్రోమోజోమల్ ఎక్స్చేంజ్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాతనే పిండం యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది. సో ఏ విధంగా క్రోమోజోమల్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. చూడండి, ఒకసారి క్లియర్గా అర్థమైపోతుంది. మీకు ఒక్కసారి చూసినట్లయితే తర్వాత మర్చిపోయే అవకాశం ఉండదు. సో చాలామందికి క్రోమోజోమల్ ఎక్స్చేంజ్ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఫలదీకరణం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది 3D యానిమేషన్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈజీగా గుర్తుండడాని కోసమని మీకు ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కీప్ వాచ్. ఇప్పుడు మీకు ఈ క్రోమోజోమ్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయి కదా, ఇవి అండంలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ సపరేట్ మరియు శుక్రకణం అంటే స్పర్మ్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ అనేటువంటివి సపరేట్, అండంలో ఉండేటువంటివేమో ఎక్స్ క్రోమోజోమ్స్ మరియు శుక్రకణంలో ఉండేటివేమో ఎక్స్ వై క్రోమోజోమ్స్. ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్స్ వై క్రోమోజోమ్స్లో ఎక్స్ క్రోమోజోమ్ కలిసినట్లయితే అప్పుడు ఫీమేల్ ఫీటస్, ఎక్స్ వై క్రోమోజోమ్ కలిసినట్లయితే మేల్ ఫీటస్ అన్నమాట. సో ప్లీజ్ కీప్ వాచ్. ఇక్కడ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరిగే వీడియో మీకు కనిపిస్తుంది, అండంలోనివి మరియు శుక్రకణంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. జరిగిన తర్వాత ఫీటల్ సెక్స్ డిటర్మినేషన్ అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఇందులోనే మనకు అర్థమైపోతుంది ఎంబ్రియో ఫార్మేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంది. సో దీని తర్వాత మీకు ఇందులో ఉన్నటువంటి ఈ లెసన్లో ఉండే క్వశ్చన్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అయితే వాట్ అబౌట్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, రైట్ అబౌట్ ద మెనిస్ట్రల్ సైకిల్, ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ అనేటువంటి షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. లాంగ్ క్వశ్చన్స్లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్ డీటెయిల్, డిస్క్రైబ్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవే కాకుండా యాక్సెసరీ ఆర్గాన్స్ కానీ ఇంకా మిగతావి అంటే బ్రెస్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ గర్భధారణ అంటే వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితేనేమో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు పటం గీచి వివరించండి, స్త్రీ బాహ్య మరియు అంతర్గత జననావయవాలు పటం గీచి వివరించండి, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను పటం గీచి వివరించండి, ఋతుచక్రం గురించి రాయండి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సహాయక అవయవం గురించి వ్రాయండి అంటే రిగార్డింగ్ బ్రెస్ట్ గురించి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు దాని గురించి వివరించాలి. గర్భధారణ అంటే ఏమిటి, ఫలదీకరణం అంటే ఏమిటి, గర్భధారణ సమయంలో వచ్చేటువంటి మార్పులు ఇవన్నీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ క్వశ్చన్స్ అడిగినా సరే లాంగ్ క్వశ్చన్స్ అడిగితే మాత్రం కంపల్సరీ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో వేస్తే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.